ఉంచడమే. తీసివేత చేసిన తర్వాత వచ్చిన జవాబు సంఖ్యను ఏ ఖాళీ స్థానంలో వ్రాయాలో ఆ అంకెను పైన ఉన్న అంకెల నుండి తీసుకొచ్చి సరి అయిన స్థానంలో పెట్టాలి. ఒకవేళ సరి అయిన అంకెను తీసుకొని సరి అయిన స్థానంలో పెడితే ఆ అంకె అక్కడనే ఉంటుంది. అలా కాక తప్పుడు సంఖ్యను తప్పుడు స్థానంలో పెడితే ఆ అంకె పైన తన స్థానంలోకి. ఇక మీరు 44 సంఖ్య నుండి 26 సంఖ్యను తీసివేత చేయండి. మీకు వచ్చిన సరైన జవాబు మారిపోయినా అవి ఎందుకు పెట్టిన అవి నాకెందు వెనుక పైర్లు అట్లే ఉంటాయి అంతే ఉంటాయి టైర్లకు కడతారు టైర్లకు బో అంటే మొత్తం టైర్లు వేయక్కర్లే టైర్లు గోడ పెట్టుకున్నా కొన్ని తెలుసు ఉంటాయి అవి పెట్టాలంటే టైర్లు వేయగలరా ఇక్కడ అయిందా ఏడైతుందా స్టార్ట్ అయింది వచ్చేసి సరిగా పెట్టాడు సరిగా పెట్టమే చక్కగా పెట్టమే రోజ్ చక్కగా పెట్టరా రోజ్ చక్కగా పెట్టరా చక్క ఇక్కడ చెప్తారా
పటల్ చూసిన పటల్ చూసిన మంచోడు పటల్ ప్రియమేవరమ్మా మా మరదలే చదువుకుంటే అందరు చదువుకోవాలని చెప్పారు. అందరూ పోతారు. ఎవరు ఇప్పుడు ఖాళీగా లేరు. అందరు చదువుకుంటున్నారు. మీరు కూడా చదువుకోవాలి. కంప్యూటర్స్ పెట్టాము స్కూల్లో. అదే 35 వరకే అన్నారు అని ఊరుకున్నాను. ఇంతవరకు 35 వరకే అన్నారు. నేను ఎక్కుంటాం కదా వేజీ. ఒక గ్రూప్ చేయండి 10 మంది పెద్ద వయసు వాళ్ళు మేము నేర్చుకుంటాం పేరు తీసుకుందాం కదమ్మా లిస్ట్ లో పెట్టండి మళ్ళీ సఖీర్బాద్ చేయాలి సార్ చేయాలి సార్. స్వాగతం వయోజన విద్యా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఇక్కడ కంప్యూటర్ ద్వారా చదువు నేర్చుకోవడానికి సమావేశం అయినాం. చదువు నేర్చుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే వార్తాపత్రికలు చదివి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చును. బంధువులతో మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చు. అప్పు తీసుకునే ముందు అన్నీ చదివి తెలుసుకొని సంతకాలు చేయవచ్చు. మన పిల్లల చదువులోని ప్రోగ్రెస్ రిపోర్టులు ఇంతకాలం ముందు వరకు కాక
చదివి తెలుసుకొని సంతకం చేయవచ్చు. ఇంకా కరపత్రాలు, ఇతర పోస్టర్లు, రైలు బస్సుల ప్రయాణపు వేళలు సులభంగా చదివి తెలుసుకోవచ్చును. మనం ఇన్ని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మొదటి పాఠం ఇప్పుడు మొదలు పెడదాం. అంటే ఇది ఎస్ఆర్సి వాళ్ళ పుస్తకాలు నేను ఈ మాటలు ఉండాలి అంటాను. అన్నిసార్లు నేను కూడా దాంతోపాటు ఆ అక్షరాలను మాటల్లో జ్ఞాపకం పెట్టుకుని మీ దగ్గర ఉన్న పుస్తకంలో మనం ఇప్పుడు మొదటి పాఠం నేర్చుకోబోతున్నాం. ఆ ఒకటవ అంక ఇక్కడ మీరు చూస్తున్నారు. ఒకటి నాతో పాటు మీరు కూడా అనండి. ఈ మధ్యలో ఉన్న అక్షరం మీరందరూ ఒకసారి అంటారా? ఎస్పీ చైర్మన్ గారు, అలాగే సాక్షర భారత్ ఈ జిల్లా చైర్మన్ గా తన ఆధ్వర్యంలో ఈ జిల్లా మొత్తం అక్షరాస్యత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్య అతిథి గారిని నారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ చప్పట్లతో మరొక్కసారి గట్టిగా తారకు ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సభాధ్యక్షులు, తర్వాత ఈ గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్న కల్పన శ్రీనివాస్ గారిని సభాధ్యక్షులుగా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా అందరి పక్షాన హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. చాలా వెనకాల ఉండి ఈ ప్లాన్ చేసి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన మా ఎస్ఆర్సి డైరెక్టర్ డాక్టర్ పివి సుబ్బారెడ్డి గారిని సాదరంగా అందరి పక్షాన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న టాటా నిజంగా తనకు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆ భారతదేశానికి సేవ చేయటం అన్నా, ఈ ప్రజలకు సేవ చేయాలన్నా ఆ తాపత్రయంతో 24 గంటలు ఆ ట్రైనింగ్లో కూర్చొని ఆ ప్రతి క్షణం ఆ ట్రైనర్స్కు శిక్షణ ఇచ్చిన నోరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా ప్రణాళిక సభ్యులు, డైనమిక్ లీడర్ శ్రీ తంగళ్ళపల్లి రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అందరి పక్షాన ఆహ్వానిస్తున్నాం. తర్వాత శ్రీ బి జంగయ్య ఎంపీటీసీ భువనగిరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఆనంద్ దాస్ గారిని అందరి పక్షాన హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మండల్ కోఆప్షన్ సభ్యులు భువనగిరి ఎండి షాబుద్దీన్ గారిని అందరి పక్షాన వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్. అలాగే ఈ గ్రామ ఉప సర్పంచ్ శ్రీ కడారి రాజమల్లి గారు,
మాకు సర్వే చేయాలి. పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, సాక్షర భారతి ప్రోగ్రామ్ ఆఫీసర్లకు, మా గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సాక్షర భారతి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటగా భారతదేశంలో మన అనాదిపురాన్ని కంప్యూటర్ ద్వారా వయోజనులకు 15 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వయోజనులకు, గ్రామంలో ఉన్నటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఇంకా ఇక్కడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు, మండల పరిషత్ ప్రెసిడెంట్ గారు, మా గౌరవనీయులైనటువంటి మా డిప్యూటీ డైరెక్టర్, మాజీ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి విలేకరులకు, సమావేశంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారి బాలబాలికలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ అనాజ్పూర్ గ్రామంలో ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది సాక్షర భారత్ కార్యక్రమంలో భాగంగా మేము రేపు ఈ జిల్లాలో 100 అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సంచాలకుల గారు మమ్మల్ని ఆదేశించారు. మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము జిల్లాలో 100 కేంద్రాలు ఏర్పాటు చేయడం కొరకు ఉన్నటువంటి 59 మండలాలలో ఒక 5 మండలాలను గుర్తించి, ఆ 5 మండలాలలో ఒక్కొక్క మండలానికి 20 కేంద్రాలు చొప్పున 100 కేంద్రాలు రేపు ప్రారంభించబోతున్నాం. దానికి సంబంధించి వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు మేము నిర్వహించడం జరిగింది. 3 మండలాలలో ఆ యొక్క శిక్షణ తరగతులకు హాజరయ్యి ఈ సమావేశానికి రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది, కావున నన్ను మన్నించాల్సిందిగా మా జడ్పీ చైర్మన్ గారిని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా సాక్షర భారత్ కార్యక్రమం జిల్లాలో అది పూర్తిగా వచ్చింది కాబట్టి దీనిలో భాగంగానే ఈ 100 కేంద్రాలు కూడా స్టార్ట్ చేసి ముందు కొంత ప్రోగ్రెస్ను మీరు చూపించండి అని ఆదేశాలు ఇచ్చినందున ఈ 100 కేంద్రాలకు సంబంధించినటువంటి అభ్యాసకులను గుర్తించడం జరిగింది, వాలంటీర్లను గుర్తించడం జరిగింది, వాళ్లకు శిక్షణ కూడా ఈరోజు పూర్తి చేశాం. రేపు కూడా ఇంకా 2 మండలాలలో శిక్షణ పూర్తి చేయించి రేపు జిల్లా వ్యాప్తంగా 100 అక్షరాస్యత కేంద్రాలను మేము ప్రారంభించబోతున్నాం. ఇది సాక్షర భారత్ సంబంధించినటువంటిది. ఈ సాక్షరత భారత్ కార్యక్రమం నిర్వహణలో ఇటు సెంటర్ బేస్డ్ అప్రోచ్ అనేటువంటిది కేంద్రం ద్వారా అభ్యాసకులకు బోధించడం, రెండవది రెసిడెన్షియల్ క్యాంపులు నిర్వహించడం, మూడవది పాక్షిక రెసిడెన్షియల్ క్యాంపులు నిర్వహించడం, నాలుగవది వాలంటీర్ ఆర్గనైజేషన్ల ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అక్షరాలను గుర్తించడం, అక్షరాలను పలకడం, అక్షరాలను రాయడం ఏ విధంగా అనేటువంటిది కంప్యూటర్ ద్వారా నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రెసిడెన్షియల్ క్యాంప్లో దాదాపుగా 30 రోజుల పాటు దానికి సంబంధించి మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో ఈ రెసిడెన్షియల్ క్యాంప్ ద్వారా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మీరు ఇది నేర్చుకోవాలి. ఆ తదుపరి చైర్మన్ గారికి విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నల్గొండ జిల్లా అక్షరాస్యత గణాంక వివరాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల గురించి, భవిష్యత్ కార్యక్రమాల గురించి. మనకు దేశంలో 3 రాష్ట్రాలను తీసుకొని అందులో ఆంధ్రప్రదేశ్లోంచి మన నల్గొండ జిల్లాలో ఈ గ్రామమును పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమానికి నిర్దేశించి తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని మన స్టేట్ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ గారు, తర్వాత వారి సిబ్బంది, తర్వాత కంప్యూటర్ సంస్థలైనటువంటి టెక్నాలజీకి సంబంధించిన ప్రముఖులు, తర్వాత ఈ గ్రామస్తుల సహకారంతో ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు, తర్వాత ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి దీని రిజల్ట్ను మనం ఏ విధంగా బేరీజ్ వేసుకో, పత్రికా విలేకరులకు ముఖ్యంగా మా చైర్మన్ గారికి, మా జిల్లా సాక్షరత చైర్మన్ గారు కాబట్టి వారు ఇంతటితో ఆగకుండా ఈ అనాజపురం గ్రామాన్ని నేను నేషనల్ లెవెల్లో తీసుకుపోవాలనే పట్టుదలతో ఉన్నాను కాబట్టి వాళ్ళు సహకారాన్ని అందిస్తున్నారు. మరి అదేవిధంగా ఈ జిల్లాను కూడా నేషనల్ లెవెల్లో తీసుకుపోవడానికి వారు సహకరిస్తారని చెప్పి, దీనికి తోడ్పాటు సాక్షర బాలకి అందిస్తారని చెప్పి మరి మిగతా అందరికీ కూడా వేదిక మీద అలంకరించిన పెద్దలకు మరియు గ్రామస్తులకు, ముఖ్యంగా గ్రామస్తులు దృష్టిలో పెట్టుకొని మీరందరు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ ఈ కార్యక్రమాన్ని, సెంట్రల్ ప్రోగ్రాంని నల్గొండ జిల్లాలో మా గ్రామాన్ని ఎంపిక చేసిన శ్రీమతి స్వయంప్రభ మాజీ డైరెక్టర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆమె సహకారంతో ఈ మా గ్రామంలో వాళ్ళ మామగారి పేరు మీద ఒక బిల్డింగ్, నిరంతర విద్యా కేంద్రం కట్టాలనే ఉద్దేశంతో
ఆమె గతంలోనే ఒక సంవత్సరం దాదాపుగా సంవత్సరం క్రిందనే ఆమె శంకుస్థాపన కూడా చేసిపోయారు. వారికి విద్య మీద ఉన్నటువంటి అభిమానంతో మా గ్రామాన్ని ఎన్నుకొని మా గ్రామానికి ఈ సెంటర్ని మంజూరు చేయించి దేశంలోనే దేశ స్థాయిలోనే మా గ్రామాన్ని తీసుకుపోవాలని కోరిక ఆమెలో కలిగిన. ఆదిపురంలో ప్రవేశపెట్టడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే దేశంలోనే మొదటిసారిగా ఈ ప్రయోగాత్మకంగా సక్సెస్ కావాలని మేము ఆశిస్తున్నాము. అయితే విద్య ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. విద్య ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలను కానివ్వండి, జనంలో ఉన్న మూఢనమ్మకాలు, కొత్త ఆలోచనలు, అవన్నీ ఈ విద్య ద్వారా అందిస్తుంది. ఈ సదుద్దేశంతో కంప్యూటర్ ద్వారా సులభమైన పద్ధతిలో నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీన్ని మేము మా అనాజపురం గ్రామంలో అందరం కలిసికట్టుగా ఇది ఆయనకు రైట్గా అన్ని కార్యక్రమాలు చేదోడు అందిస్తున్నందుకు కూడా మేము నిజంగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పార్టీల జెండాలు పట్టుకొని రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా జరుగుతున్న గొడవలు కూడా తెలుసు. అయినా ఈ ప్రాంతంలో అలాంటి పరిస్థితులు లేకుండా మంచి వాతావరణంలో ఈ జిల్లాలో భువనగిరి మండలాలి వాళ్ళని చదువు చెప్పడానికి పెద్దవాళ్ళు కూడా చదువుకోవాలి. అందుకని మేము ఈ కార్యక్రమంలో కొద్ది పనిచేస్తాం. థ్యాంక్ యూ. రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, సభలో కూర్చున్న పెద్దలకి నా నమస్కారాలు. మీకందరికీ కూడా అనాజీపురం వాస్తవ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. నేను కూడా యాక్చువల్లీ తెలుగులో మాట్లాడడం అనేది చాలా అరుదు ఇలాగ సభలలో, అందుకోసం ఎందుకైనా బాగుంటుందని చెప్పేసి నేను రాసుకుని వచ్చాను. నేను ఓకే. సో అక్షరాస్యత అనేది మానవ హక్కు. ఇక్కడ సార్ దగ్గర ఓకే. అలాగనే మన గ్రామ సర్పంచ్ గారు కల్పన శ్రీనివాస్ గారు, తర్వాత మిగిలినటువంటి అఫీషియల్స్, జడేసెస్, అలాగనే డైరెక్టరేటు, మా ఎస్ఆర్సీ ఫ్యాకల్టీ చాలా శ్రమించారు. అలాగనే ముఖ్యంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు మనకి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇచ్చారు. సో వారు వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ నారాయణ గారు, అలాగనే ప్రొఫెసర్ కేశవ్ విఠల్ నోరి గారు, అలాగనే అక్కడ ఉన్నారు అమరేందర్ రెడ్డి గారు, అజ్మత్ అలీ గారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, యంగ్స్టర్స్, యంగ్ బాయ్స్ కూడా ఉన్నారు. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇచ్చారు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన అనాజపూర్ గ్రామంలో 4 కంప్యూటర్స్ పెడుతున్నాము, ఒక్కొక్క చోట 20 మంది కూర్చొని చదువు నేర్చుకోవడమే కాదమ్మా, ఢిల్లీలో భారత ప్రభుత్వం సంబంధించి మాకు ఒక డైరెక్టర్ జనరల్ ఉన్నారు, ఆయన పేరు జగ్మోహన్ సింగ్ రాజు, ఐఏఎస్. ఆయన చెప్పింది ఏంటంటే మీరు ఎక్స్పెరిమెంట్గా ఎక్కడైతే ప్రజలు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే 15-35 ఏళ్ళ వయసు వాళ్ళు, అది కూడా ఒక 350 జిల్లాల్లోనే 600 జిల్లాలు మొత్తం దేశం అంతటి ఉన్నాయి. ఈ 350 జిల్లాలు ఎందుకు తీసుకున్నారంటే 50% అంటే 100 మందిని ఒక చోట పెడితే 50 చదువుకున్నారు. ఈ 50 కంటే తక్కువ చదువుకున్న జిల్లాలు మన దేశంలో 350 ఉన్నాయి. అందులో 167 జిల్లాలను ప్రప్రథమంగా తీసుకున్నారు ఒక విడత, మొదటి విడత కింద. ఇందులో 7 కోట్ల మంది వీళ్ళందరినీ అక్షరాస్యులు చేయాలంటే ఎప్పటికీ ఇంకొక 9 ఏళ్ళే ఉంది, అంటే మార్చి 2012 నాటికి. సో ఈ సమయంలో ఆడేస్తాం. సో వారు ఏం చేస్తారంటే దీన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులకు కూడా కంప్యూటర్ ద్వారా చదువు చెప్పండి అని వారు ఆదేశించడం జరుగుతుంది. ఆ విధంగా దేశమంతటా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికంటే ముందు ఎక్స్పెరిమెంట్గా ప్రయోగాత్మకంగా మనము ఈ గ్రామాన్ని ఎంచుకొని చేస్తున్నాం. సో ఇప్పుడు మనందరి సహకారము, పట్టుదల చాలా ఉంది. సో మీరు ఈ చదువుతో పాటు ఎప్పుడు చదువు అంటే బోరే కదా, కోటి విద్యలు కూటి కొరకే. చదువుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ చదువును జీవితానికి అన్వయించుకోవాలి కదా, అన్వయించుకొని మంచిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇలా ఇక్కడ ఉన్నాం, లీలావతి, రేణుక, రాధా, వీళ్ళు ఈ సీడీలను ఉపయోగించి కంప్యూటర్ ద్వారా అక్షరాస్యుల్ని చేయడానికి మేము ముందుకు వస్తారండి. దీంట్లో
మల్కొండయ్య గారు ఈ సిడీలను ఇన్స్టాల్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు నారాయణ గారికి కూడా ఈ సిడీని అందజేస్తున్నారు నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ నారాయణ గారు. మన నారాయణ రెడ్డి గారికి అందజేస్తున్నారు. అందరూ చప్పట్లతో ఒక్కసారి మీ ఆనందాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పత్రికా సోదరులు ఎప్పుడు కూడా ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఒక ఎంపీ ఎమ్మెల్యే లేకపోతే ఇంకో మంత్రి వస్తే పెద్ద పబ్లిసిటీ వస్తుంది. కానీ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమానికి మన పబ్లిసిటీ ఉంటుంది. ఇది యావత్ భారతదేశంలో లిటరసీ లేనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం. మీ ద్వారా వైద్యుల విద్య నేర్చుకుని విద్యావంతులై వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి చేయాల్సినటువంటి సహకారంలో మీ వంతు సహకారం ఉందేమని మీడియా సోదరులు ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటాను. ఇది ఒక చిన్న కార్యక్రమం కాదు. ఇవాళ అక్షర భారతిని సాక్షర భారత్ ద్వారా అక్షరాన్ని అక్షర విద్యార్థుల్ని నేర్పే విధంగా యావత్ భారతదేశం ఒక స్కీమ్ను పెట్టి జిల్లాల వారిగా మరి అన్ని జిల్లాలను నేర్పుతూ గ్రామ గ్రామం ఒక్కసారికి 58.59% ఉంది. ఈ భోనగిరి మండలంలో ఉన్నటువంటి అనంతపురం గ్రామంలో ఇటువంటి ట్రైనింగ్ ద్వారా గ్రామాలలో విద్యావంతులు చేస్తే మనం 100% లిటరసీ సాధించే విధంగా యావత్ భారతదేశంలో 100% లిటరసీ ఉన్న దేశం రాష్ట్రం కేరళ దేశంగా కేరళ రాష్ట్రాన్ని మనం గుర్తిరగాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కూడా 100% తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరు సహకారాన్ని అందిస్తే మన జిల్లాను మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో వారి వ్యక్తిగతంగా అభివృద్ధి పరిచే విధంగా వారి యొక్క సామాజికంగా వారి యొక్క ఆర్థికంగా వారి కుటుంబాన్ని తన చదివి తన పిల్లలు చదివించుకునే విధంగా తన పిల్లవాడు చదివిన తర్వాత ప్రయోజకులై ఇటు దాని కుటుంబాన్ని కానీ గ్రామాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ మనకొచ్చే విధంగా కావాలనే భావి పౌరులు కావాలనే ఉద్దేశమే ఈ భారతదేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమంలో. ఇప్పుడే డాక్టర్ రంగయ్య గారు చెప్తా ఉన్నారు ఈ గ్రామానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 1919 అంటే భారతదేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం అనేది రాకముందుకు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నాడే ఇద్దరు ఈ గ్రామం నుంచి ఎఫ్ఆర్సీఎస్ లండన్ పోయి డాక్టర్లు అయిందని చెప్తా ఉన్నారు. అంటే 1944లో 1938లో 1940లో పోయినరు. కానీ ఇవాళ వారు కూడా 54లో 55లో వారు కూడా లండన్ ఎఫ్ఆర్సీఎస్ చేసి వచ్చిన డాక్టర్గా. అంటే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు చదువుకుంటే అటువంటి ముందు పోయి ఇతర దేశాలతో చదువుతో పాటు గ్రామంలో అభివృద్ధికి పనికొచ్చేవాళ్ళు.